అన్యాయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినటువంటి పేదల పక్షపాతి మల్లరెడ్డి రంగారెడ్డి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతిసారి ఆయన తపన దళితులకు ఇట్లైంది మల్లన్న దళితులకు అట్లైంది మల్లన్న తొర్రూరు కాడ అట్లైంది మునగనూరు కాడ ఇట్లైంది పలానా కాడ ఇట్లైంది ఇబ్రహీంపట్నం కాడ అట్లైంది ప్రతిసారి రంగన నాకు చెప్తా ఉంటాడు నేను అనుకుంటా ఏం పనిలేదా ఏం రంగనకు మొత్తం ఇదే పనిలో ఉంటాడు మిగతా రాజకీయ నాయకులు ఏమన్నారు కబ్జాలు పెట్టుకుంటారు గా పనైనా చేయడా అని చెప్పాను అనుకుంటా అవి శాత కాదు ఆడ ఈడు గుంజుకపోయాడు వీడు గుంజుకపోయాడు వాడు గుంజుకపోయాడు ఇదే ముచ్చట చెప్తా ఉంటాడు ఇప్పుడే నేను ఇక్కడికి రాగానే రంగన నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాడికి తొలకపోయాడు అక్కడ దండేసిండు మేము కూడా ఇచ్చినాం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి అందులో ఆర్టికల్ 3 అనేది పెడితే దాన్ని వాడుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఇచ్చిన టికెట్ తోని ఇడ మంచిరెడ్డి అంటారా షెడ్డరెడ్డి అంటారా మీ ఇష్టం ఆ ఆ మంచిరెడ్డి షెడ్డరెడ్డి ఆ ఆయన ఆ కిషన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఆయన ఎమ్మెల్యే అయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైనటువంటి మాదిగోళ్ళ భూములు గుంజుకుంటా ఉండు అంటే దీని అర్థం ఏంది ఇగ్రం దప్పిన పీనిగే మోస్టోన్ మీద బయలుకు పోయినట్టు అంతేనా ఇగ్రం దప్పిన పీనిగే మోస్టోన్ మీద బయలుకు పోయిందట మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముచ్చట కూడా ఇగో ఇదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏది కట్టాలన్నా దళితుని భూమి కావాలి ఇది ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు ఇప్పుడే రంగన నాకు అన్ని వివరించి చెప్పింది ఇగో ఇది ఇట్లా ఇది ఇట్లా అని 1957 నుంచి నిన్న మొన్నటి దాకా ప్రభుత్వానికి పన్నులు కట్టుకుంటా ఆ కుటుంబాలు దున్నుకొని బతుకుతా ఉన్నాయి దాదాపు 60-70 ఏళ్ల పాటు ఈ భూమిని దున్నుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఇయాల వాళ్ళకి హక్కు లేదట 6 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ ఇంకా 20 ఏళ్ళు నాదే అని చెప్తా ఉన్నాడు ఈయన పట్టెదారట తెలంగాణకు మీరు మాత్రం పట్టెదారులు కాదట ఈ భూములకు ఇక ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లిస్ట్ విడుదల చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 100,000 కట్టినాం మేము ఏడగట్టినా అంటే ఇబ్రాహీంపట్నం ఈ ముచ్చట చూపెడతా ఉండు ఈడ ఇదేం సంబంధమయ్యా జిహెచ్ఎంసీ కంటే లేదు లేదు ఈ ఊరు వాళ్ళకి కాదు జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తాను కడుతున్నామని చెప్తా ఉన్నాడు ఈలో కూడా కాదట ఇంకా జిహెచ్ఎంసీల ఉన్నటువంటి పేదలకు ఇగో ఈడ ఇండ్లు ఇస్తామని చెప్తా ఉన్నాడు ఆ 100,000 ఇస్తే ఇగో ఇది పెట్టిండు అందుకే ఈడ ఎన్ని ఎకరాల భూమి ఉంది దాదాపుగా 67 ఎకరాల భూమి ఉంది ఈ మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనేటువంటి ఒక దొంగ ఈయన కబ్జా పెట్టినటువంటి భూములలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి కబ్జాలు పెట్టిన భూములలో ఇల్లు కట్టిస్తే ఇంకా భూములు మిగులుతాయి అన్ని భూములు కబ్జా పెట్టాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించిన ప్రతి లెక్క నా దగ్గర ఉంది ప్రతి లెక్క నా దగ్గర ఉంది ఎక్కడెక్కడ భూములు కబ్జా పెట్టిండు ఏం కథ అనేది నేను ఒకసారి దాన్ని మాట్లాడినా కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాదు అని అప్పుడే డిసైడ్ అయినా ఈయన ముంచేరెడ్డే ఈయన ముంచేరెడ్డే జనాన్ని ముంచేరెడ్డే ఇవాళ ఆడ ఆ పెద్ద దొంగ కేసీఆర్ ఏమో దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలకాయ నరుక్కుంటా అంటాడు 3-3 ఎకరాల భూములు మంచుతా అని చెప్పిండు ఈ నియోజకవర్గంలో ఎవరికైనా 3 ఎకరాలు ఇచ్చిండా ఉన్న దళితుల భూములు గుంజుకోబట్టే ఒకప్పుడు రాజకీయ నాయకుడు జర అధికారో కబ్జాలు పెడతా ఉండే ఇవాళ సర్కారే బ్రోకర్ అవతారంలోకి ఎత్తి కబ్జాలు పెడుతుంటే జనం ఎవరిని చెప్పుకోవాలి జనం ఎవరిని చెప్పుకోవాలి నోరు లేని ప్రజలంతా ఎవరికి చెప్పుకోవాలి అందుకోసమే నేను చెప్తా ఉన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కబ్జా పెట్టిన భూములు సర్వే నెంబర్ల లెక్క నేను ఇస్తా పారి అవి కబ్జా పెడదాం పారి అవి కబ్జా పెడితే అప్పుడు తెలుస్తుంది ఆయనకు నొప్పి ఎట్లుంటుందో అప్పుడు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో అత్యధికంగా దోపిడీ చేస్తున్న ఒకే ఒక ఎమ్మెల్యే సర్వే చేస్తే తేలింది మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ అండగా చూపెట్టుకొని కబ్జాలు వెంచర్లు కోటాను కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నాడు ఇవాళ ఏ దళితుని ఇంట్లో పుట్టినావు అని చెప్పి దళితుల భూముల దగ్గరకు వస్తున్నావు కిషన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా
మంచిరెడ్డి కిషన్ రెడ్డిని గనుక ఆయన పైన విచారణ చేస్తే 100 సార్ల ఉరితీసేని శిక్షలు ఉన్నాయి ఆయన మీద 100 సార్ల ఉరితీసేని శిక్షలు ఉన్నాయి పేదోళ్ళకు న్యాయం చేస్తాం పేదోళ్ళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం పేదోళ్ళకు 3 ఎకరాల భూములు ఇస్తాం పేదోళ్ళకు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ దొంగలు ఇయాల గద్దె మీదకి ఎక్కి గెలిచిన అనుకుంటారా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలవలే రంగాన మీద దొంగ ఏక్ నెంబర్ చోర్ తలుపులు దగ్గర పెట్టి బయట పడ్డాడు తలుపుల దగ్గర వాటి బయట పడ్డటువంటి దొంగ తెలవదా మా అందరికి ఏం జరిగిందో అయ్యాల మాకు తెలవదా ఏం జరిగిందో ఇప్పటికి కూడా ఆ తర్వాత జరిగిన ఎన్నికలు ఏందో తెలిపాయి ఆయన పచారెంతోనో ఆయన కథెంతోనో తెలిపోయింది అక్రమ మార్గంలో అధికారంలోకి ఎక్కినోడు అక్రమాలే చేస్తాడు ఎప్పటికైనా అక్రమ మార్గంలో అధికారంలోకి వచ్చినోడు అక్రమాలే చేస్తాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా ఈ ధర్నాకాండే కూర్చుంటా నీ భాగవతం తీసుకొని వస్తా నువ్వు నాతో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా నీ భాగవతం తీసుకొని వస్తా నీ చర్చకు సిద్ధమా ఇగ ఆయన ఎనకో బ్యాచ్ జైబోలో గణేష్ మహారాజ్ కి ఆయన ఎనక బ్యాచ్ ఆ పొద్దుగాల 6 గంటల సందే దావిటోడు ఉంటాడు అలా వైన్సులు ఆల కోసమే తెరిసినట్టు ఉంటాయి ఇంత కోవిడ్ కష్టాలల్లో ఉంటే ఇంత ప్రజలు బాధపడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేదోన్ దగ్గరికి వచ్చాయని అమ్మా నీకు ఎట్లయింది ఇవో కరోనా వచ్చిందట ఏం భయపడకూరి మేము ఉన్నామని చెప్పినోడు లేడు ఆ కరోనా రానే రాదు అంటాడు ఆయన ముఖ్యమంత్రి కరోనా రానే రాదు మన దగ్గర దాకా వస్తుందా అన్నాడు పోయి 14 రోజులు పామౌదులో అన్నాడు నేనే హైకోర్టులో పిటిషన్ వేసిన వేర్ ఈజ్ మై సీఎం అని హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే రేపు విచారణకు వస్తుందనగా రాత్రి దిగిండు మళ్ళీ హైదరాబాద్లో రాత్రి దిగి నేనున్నా అని చెప్పి చూపిస్తా ఉన్నాడు అన్నాడు ఇటువంటి ముఖ్యమంత్రిని ఇటువంటి మంత్రులను లక్ష్మారెడ్డి ఆయన మంత్రి ఉండేనట ఇదివరకు హాళ్ళు ఈ దొంగలంతా కలిసి 4 లక్షల రూపాయలకు ఎకరం కొంటారు 15 లక్షల రూపాయల ప్రభుత్వానికి అంతరు బ్రోకర్గా లైలు ఎమ్మెల్యేలా వీళ్ళు చేయాల్సిన పని ఏంది చేస్తుంది ఏంది లేవా ఇగో ఇన్ని ఆధారాలు ఉన్నాయి పాపం అడ్వకేట్ సాబ్ ఏడుస్తా ఉన్నాడు నేను ఎంత కష్టపడాలి ఇంకా పేదల కోసం ఇవాళ నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి సిగ్గుపడాలే కదా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ పేదోని భూముల పోయిన గద్దల లెక్క వాళ్ళ నాయకులు సిగ్గుపడాలి ఇవాళ ఆ అడ్వకేట్ సాబ్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి పేదోనికి న్యాయం చేయలేకపోతే నా వృత్తి ఎందుకయ్యా అని చెప్పి మాట్లాడుతా ఏడుస్తా ఉన్నాడు ఆ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటది టెంట్ వేసుకొని ధర్నా చేయాలి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ ఒక మాట చెప్పిండు ధర్నాలు గిర్నాలు ఉండేయన్నాడు అరే మొత్తం పరిపాలన మంచుకుంటదేమో అని అందరు అనుకున్నారు ధర్నా చౌకీలు కూడా చేసి నిగారు చేస్తున్నారు చేసుకోరన్నట్టు ఇంత దుర్మార్గమైన పరిపాలన నడుస్తూ ఉంది నేను చెప్తా ఉన్నా కదా ఈ మునగనూరు గ్రామం కానీ ఈ తొర్రూరు కానీ ఈ ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఉన్న దళితులంతా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కబ్జా పెట్టిన భూముల వివరాలు నేను ఇస్తా పోయాడ కబ్జాలు పెట్టుకుని ఆయన భూములలో కూర్చుంటే మీ భూమి దగ్గరికి ఎట్లా వస్తాడో చూస్తాం లేదంటవా వాళ్ళ పానాలు ఎక్కడుంటాయి ఓట్ల కాడు ఉంటాయి నీ దుబ్బాకకు మునగనూరు ప్రజలందరితో నామినేషన్ వేపిస్తా బిడ్డ ఏమనుకుంటున్నావు నువ్వు ఎట్లా వస్తావా రాగా ఇంత దొంగలు తయారైపోయి పేద ప్రజల రక్తం దాగుతుంటే ఏం చంప ఏం మొత్తం నోట్లల్లేసి కాల పెడతారా ఇందాలని కట్టెలా లేరా ఎట్లా మొత్తం ఇదే పని ఇంకా నటమన్న ఈ బీసీలను తీసి ఎస్టీలా ఎస్టీలను తీసి బీసీలా ఈ ఏమున్నది కేసీఆర్ కులాన్ని తెచ్చి మాది వాళ్ళ దాంట్లో కలిపితే మాది ఆయన ముఖ్యమంత్రి అయ్యండి అని చెప్పుకుంటూ ఒడిచిపోతుంది ఇక ఇటువంటి పరిస్థితి ఇక ఇదొక్కటే ఉన్నది తెల్లారి లేస్తే ఫామ్ హౌస్కు తెల్లారి లేస్తే అడమంటాడు తెల్లారి మళ్ళా సమీక్ష సమావేశాలు ఎవరి సమీక్ష ఏం సమావేశాలు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అని చేసిండు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేసిండు నేను రంగాన చాలాసార్లు డిస్కస్ చేసిన ఈ విషయంలో భూ రికార్డుల ప్రక్షాళనలో ఎవడన్నా పేదోని పేరు మీద జరంతో పేరు ఇటాటుంటే సదిరి చక్కగా చేయాలి మొత్తం ఆ కాలమే తీసేసిండు అనుభవదారుని కాలం తీసేస్తే 3.5 లక్షల దళిత కుటుంబాలు భూములు కోల్పోయినాయి 3.5 లక్షల దళిత కుటుంబాలు ఈ తెలంగాణలో భూములు కోల్పోయి ఇబ్రాహీంపట్నంలో కూడా ఉన్నాయి అటువంటి భూములు ఉన్నాయి
మళ్ళా ఏం చేస్తా ఉన్నాడమ్మా ఇగో 1956 కంటే ముందున్న తెలంగాణ కావాలి నాకు అని చెప్పిండు కేసిఆర్ అది ఏముండేరా అనుకుంటే అప్పుడు దొరల రాజ్యం ఉండే కదా ఒక గా రాజ్యం కావాలి నాకు అని చెప్తా ఉన్నాడు అన్నట్టు ఆ రాజ్యమే పట్టుకొచ్చిండి ఇయాల ప్రశ్నించకపోతే అడగకపోతే ఎవడైనా బెదిరిస్తనే ఉంటాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తోప ఆయనకి ఆర్కాలునే ఆర్కాలునే లేకపోతే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంటే అంటే జనాన్ని ఇష్టం వచ్చినట్టు దోపిడి చేయొచ్చునా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే అడ్వకేట్ గారికి నేను చెప్తా ఉన్నా మీరు ప్రైవేట్ కంప్లైంట్ చేసైనా సరే వాళ్ళ కోర్టు రిఫర్ ద్వారా ఒక కేసు నమోదు చేయాల్సిందే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చంద్రపల్లి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి మనిషి దళిత బిడ్డలారా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయండి మీరు ఎందుకు బుక్ చేయారో చూద్దాం పేదోళ్ళకు నీ న్యాయం చేస్తా అని అన్యాయం చేసినోడి మోసం చేసినోడే అంటారు మోసం చేసినోడి 420 కింద పెట్టాలి ఇవాళ మీ చావులకారం అవుతున్నాను అటువంటి వాడి మీద 307 పెట్టాలి ఇవన్నీ పెట్టి వాళ్ళని కోర్టు తీడవాలి ఇవాళ పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఇవన్న చెప్తా ఉన్నాడు మా హక్కుల్ని అడిగితే పోలీసు వాళ్ళు రాను కేసులు పెట్టా దళితుల మీద ఎన్నడో ఒకనాడు దళితులంతా పోయి పోలీస్ స్టేషన్ల మీద తిరగబడే కాలం వస్తుంది మీరు గంత ఓవర్ యాక్షన్ చేయకురి మీ పరిధిలో మీరు ఉండురి ఈ ప్రజలంతా రక్త మాంసాలు అమ్ముకొని పన్నులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి ఆ ఓనర్లను బెదిరిస్తారా ఎవడన్నా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీకు సేవ చేసుకుంటా అని వచ్చిండు ఇక ఆయన ఏమో కావాలి కుక్క అవుతాడు కావాలి కుక్క ఇవాళ కడిసే గాడిద తిరుగుతా ఉంది ఇక ఈయననేమో ప్రజాసేవ చేసుకుంటా అని వచ్చిండు ప్రజాసేవ చేసుకుంటాడు ప్రజల భూములు మింగుతాడా ప్రజల దోపిడీ చేస్తాడా ఇన్ని రకాలుగా ప్రజల రక్తం దాగుతా ఉంటే ఈ దళితుల కండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు దళితుల పైనే పెత్తనం చేస్తా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బొంద పెట్టాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని గ్రామాల పొంటి రాకుండా తరిమి కొట్టాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నా ఆ ఇవాళ నువ్వు పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఒకసారి వచ్చిపోవా అక్కడికి చూద్దాం నేను నువ్వేడి చెప్తావో నేను వస్తా చెప్పు అక్కడ మాట్లాడుకొని ఇక్కడికి ల్యాండ్ షిఫ్ట్ చేసి ఆడ అన్నారు మొత్తం ఇదే పని మంచి ఇగో డంపింగ్ యార్డ్లు ఫార్మాసిటీలు మనకు మంచి వాతావరణం ఉండేటువంటి ఏమో వాళ్ళకు డంపింగ్ యార్డ్లు ఈ గిడేం కట్టి కోయల కాడ ఇది మొన్న కూలిపా పండ్ల మార్కెటు ఏది పనిగల మేస్త్రి పంజిరేస్తే కుక్కతో కదా కూలిపోయినట్టు 2 కోట్ల 4 కోట్ల రూపాయలు పెట్టి పండ్ల మార్కెట్ తెచ్చి ఈ దొంగల కబ్జా పెడతానుకు ఈ ఏడ ఈ అసలైన పండ్ల మార్కెట్ను కబ్జా పెడతానుకు దాన్ని ఈడికి తెచ్చి ఇల్లు 22 ఎకరాల సిల్లర దాన్ని కబ్జా పెడతానికి ఈ దొంగలంతా కలిసి ఇగో ఈటికి తీసుకొస్తే ఒక్క గాలివానకు కూలిపోయింది అది బటపేల్కలే సర్కారే కట్లుంది పిల్లలు లేని సర్కారే ఇది బూడిది బునాది మీద పెట్టిన సర్కార్ ఇది అర్థమైందా ఈ దొంగ సర్కార్ని కూల్చాలి ప్రజలారా ఇప్పటికైనా మేల్కొండి ప్రశ్నించండి మీ హక్కులు మీకున్నాయి మిమ్మల్ని ఎవడన్నా కాల రాస్తే మీకు ముఖ్యమంత్రికి ఎన్ని హక్కులు ఉంటాయో మీకు అన్నే ఉంటాయి ఈ దేశంలో ప్రధానమంత్రికి ఎన్ని ఉంటాయో మీకుంటే దళితులకు ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటాయి మిమ్మల్ని మీరెవరో తెలుసుకోండి అసలు మాదిగలంటే ఎవరో తెలుసా ఒకప్పుడు ఈ భూమండలాన్ని ఏలినటువంటి మహారాజులు తెలుసా మీకు ఆ విషయం తెలియదు మీ చరిత్ర మీకు తెలియదు దళితులంటే ఒకప్పుడు ఈ భూ ప్రపంచాన్ని ఏలిన జాంబవ మహారాజు బిడ్డలు ఇప్పటికొచ్చి డకలలో వచ్చి చెప్తారు మీ ఇళ్ళల్లా ఓ మహారాజా మాదిగ మహారాజా అన్నం పెట్టమంటాడు ఎందుకంటాడో తెలుసా ఆ మాదిగ మహారాజు అన్న విషయం ఆ డక్కలాయనకు మాత్రమే తెలుసు మీరు మహారాజులని వాళ్ళు వచ్చి చెప్తా ఉంటే మేం మహారాజులం ఎందుకైతాం రాని మీరు అనుకుంటారు కానీ అది నిజం తెలుసుకోండి మహారాజులు ఓడిపోతారా ఆయన తిరగబడి యుద్ధం చేస్తారు ఆ యుద్ధం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా అన్న చెప్పినట్టు ఆ రోకల బండలు సరంజామయ్యమని ఉంటే సదిరి పెట్టుకోరి టైం దగ్గరకు వచ్చింది ఈ అన్ని చేసి పెట్టుకోరి ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఏ ఒక్క దళితుని తెరువు వచ్చినా ఇక్కడ ప్రజలంతా ఏకం కావాలి ఈ ప్రజలందరికీ ఈ ప్రజా సమూహం అండగా ఉండాలి ఒకరినొకరు రక్షించుకొని ఈ ప్రజల ఆస్తులను మానాలను పానాలను రక్షించుకోవాలి ఇవాళ మన భూములు అమ్ముతున్న కిషన్ రెడ్డి రేపు పొద్దుగాల మనని కూడా ఏమన్నా తాకట్టు పెట్టి వస్తాడు తస్మాత్ జాగ్రత్త సో మిత్రులారా సంపూర్ణంగా క్యూ న్యూస్ ద్వారా తీన్మార్ మల్లన్న ఈ శాంతియుత ధర్నాకు పూర్తి స్థాయి మద్దతు తెలుపుతా ఉన్నాడు దీనికి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా మేము స్పందిస్తాం ఖచ్చితంగా మాకు సంబంధించి అధికార పార్టీ రిపోర్టరా నమస్తే తెలంగాణ రిపోర్టరా టీ న్యూస్ రిపోర్టరా
టీ న్యూస్ రిపోర్టర్ అట 600 గజాలు కబ్జా పెట్టినట ఇదే ఊళ్ళే 600 గజాలు కబ్జా పెట్టిండట ఆ 600 గజాలు గజాలు కలిసి కబ్జా పెడితే ఎంబటే విలేజర్స్ చెప్తే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని విలేజర్స్ కి ఇవ్వడానికి ఒక కమ్యూనిటీ లేదన్న కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం అదే విధంగా ఇప్పుడు ఈ దళితుల భూమి ఏదైతుందో ఎవ్వరు లేనప్పుడు ఈడుండే కౌన్సిలర్ని తీసుకుపోయి పంచనామా చేయించుకొని ఎవ్వరు కబ్జాలు లేరని చెప్పి రాపిచ్చి అలా హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు టీ న్యూస్ రిపోర్టర్ అట ఇక అదే పత్రిక గడిల దొరసాని పత్రిక అందులో ఏమొస్తుందో తెలియదు టీ న్యూస్ అంటే అది పెద్దగా ఎవరు చూడాలి ఇప్పుడు ఉన్నదో అది ఉన్నదా టీవీ ఉన్నదా ఇప్పుడు టీ న్యూస్ ఏడ కనిపిస్తలేదు మరి గింత 6 లక్షలది పడిపోతుంది రేపు పొద్దుగాల జీవసమాధి అవుతుంది కానీ విలేకరుల రూపంలో ఉండి ప్రజా సమస్యలు బయటికి తీయవలసినోడు ఆ అధికార పార్టీ అండ చూసుకొని ప్రజల భూములు కబ్జా పెడతా ఉంటే ఇంతకు మించిన దరిద్రం ఏముంటా చెప్పు అసలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంత జరిపోయింది అనిపిస్తా ఉన్నది ఎన్ని 6 ఏళ్ళ ఆయన ఈయన వచ్చి కిషన్ రెడ్డి వచ్చి మొన్న అంటే దొంగతనంగా అయింది అనుకో మొత్తం దొంగతనమేనా చూడవా కిషన్ రెడ్డి నీ నీ ముచ్చటే కూడా ఒక మయా గట్టెను కంట్రురా అనే చూడలేడు గట్టెను కంట్రురా అనే చూడలేడు నీ కథ గది వస్తే అంటారట ఇక మరి అటువంటి పరిస్థితిలో ప్రజలారా మీరంతా ఐక్యంగా ఉండరు మీకు తీన్ మార్మల్లన్న అండగా ఉన్నాడు ఈ కిషన్ రెడ్డి కాదు వాళ్ళ అయ్య తాత దిగొచ్చినా తీన్ మార్మల్లన్న బెదరడు వాళ్ళ కేసీఆర్ జేజమ్మ దిగొచ్చినా భయపడడు ఎవరికి 100% మీకు అండగా ఉంటాం మా ప్రజానికమంతా మీ అండగా ఉంటుంది మీ భూములు మీకు రావాల్సిందే ఆ భూములకు పట్టేదారులు మీరే 100% ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా ఈ అవకాశం కల్పించిన రంగన్నకు ఇతర మిత్రులకు ఈరోజు మన Subscribe us and press the bell icon for more interesting updates.